పెద్దలు గౌరవనీయులు మరి ప్రచారంలో భాగంగా వెంకట్కి నాతో పాటు పాల్గొంటున్నటువంటి పెద్ద ప్రతాప్ రెడ్డి గారికి, పెద్ద నరసింహారెడ్డి గారికి, జయరాజు గారికి, శీను గారికి, పయ్యం గారికి, రాజన్న గారికి, కయ్యం గారికి, శ్రీనివాస్ గౌడ్ బాలరాజు గారికి, సంగయ్య గారికి, రాజరెడ్డి గారికి, మరి కిష్టయ్య గారికి, మరి సాండు గ్రామ మరి సాండూరు గ్రామ పెద్దలకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు అందరికి పేరు పేరున నాయకు నమస్కారాలు తెలియజేస్తున్నా. గంట కింద వస్తామనుకున్నా అక్కడ ఇంకంపల్లికి తీసుకుపోయారు, లింగంపల్లికి ఉండవారు. అయినా మీరు ఇంత సేపు నిలబడి మరి ఇంత ఎత్తున పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎక్కువ టైం లేక నరసింహారెడ్డితో మాట్లాడి చాలా బ్రహ్మాండంగా ఇక రవీంద్రరెడ్డి చేసినటువంటి అరాచకాలను, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనులను నరసింహారెడ్డి గారు బ్రహ్మాండంగా వివరిస్తుంది. కానీ సమయం వల్ల నేను ఒక్కసారి మీకు దండం పెట్టి వెళ్దామని చెప్పి ముందరికి 5 నిమిషాల మీ అందరి కోరిక 5 నిమిషాలైనా మాట్లాడాలి. 5 నిమిషాల అందరికి నమస్కారాలు. చాలా కాలాతీతమైంది, చాలా ఆలస్యం అవుతుంది. మనకు మీకు ఎలక్షన్ కోడ్ ప్రకారం 10 గంటల వరకు మనం క్లోజ్ చేసుకున్నాలి, అందుకొరకు ఎక్కువ మాట్లాడలేకపోతున్నాము. ఆలోచన మాట్లాడుకున్నాం అందరము, కానీ ఇక్కడ మాట్లాడాలంటే చాలా. ఇప్పుడు ఏం చేసిందో మీకు అందరికి తెలుసు. ఎక్కడి 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు కాదు, కానీ నేనేం మాట్లాడితే చాలాసేపు చేసి కంపెనానికి అర్థం అవసరం లేదన్నట్టు.
అంటే ముంగ చేతికి కంకరం ఉంటే అర్థం ముసుకుంది కదా, మనం చూస్తేనే కనిపించింది. వీడు చేసిన కారణామాలన్నీ కూడా మీ కళ్ళకి కనిపించింది. కాబట్టి దయచేసి ఆలోచించండి, ఇది ఎన్నికల పండుగ కాదు, ఇది ఖచ్చితంగా మీ భవిష్యత్తుకు బాటలు వేసుకునే సమయం. ఇద్దరే ఉన్నారు, ఒకరు మానవుడు, ఒకడు దానవుడు, మనిషి రాక్షసుడు ఉన్నాడు. మరి మనిషి కావాలన్నా మీకు, మరి రాక్షసుడు కావాలన్నా మీరే నిర్ణయించుకోవాలి, మీరే నిర్ణయించండి. రాక్షసుడని వ్యక్తి అంటలేను, వాడు చేసిన పనులు ఏవే ఉన్నాయో ఒక్కొక్కటి వివరిస్తే ఇప్పుడు ఈ టైం రాలేదు. కాబట్టి ఆలోచించండి, మరొకసారి మాట్లాడుకుందాం. కానీ దయచేసి ఇప్పుడు ఇకపోతే ఇక ఇక్కడ నా దగ్గరికి చాలా మంది వచ్చిండ్రు. ఏది బీవన్ కింద పెట్టిన భూమిలో గురించి పార్ట్ బీవన్ ఇప్పుడు ఇప్పుడైతే అసలు ఎవరిని బీకవాలి, ఎవరిని కాలు ముక్కవలసిన అవసరం లేదు. ఒక సెవెంత్ నాడు ఎలక్షన్ అయిపోతున్నది, గెలిపించుకోండి. 11 నాడు రిజల్ట్ అవుట్ అవుతుంది. 11 తారీఖు నుంచి ఒక నెల దాటిన తర్వాత అందరం కలిసి మీటింగ్ పెట్టుకుందాం, అన్ని గ్రామాలు పెట్టుకొని. మరి వారికి కూడా మొత్తం వివరిస్తే వారికి కూడా తెలుస్తుంది. అఫీషియల్ లెవెల్ గా ఏదైతే చక్కగా అయ్యేటట్టు ఉంటే ఖచ్చితంగా సెక్రటేరియట్ వరకు పోయి కూడా మన ప్రభుత్వం ఉంటది కాబట్టి చేపించారు. దీంతో దొంగ కాదు, ఎందుకంటే దానికి ఒకటే తర్కాణం, ఊరిపోయినా కానీ 15 ఏళ్ళ నుంచి కాన్స్టిట్యూషన్ పట్టుకుని ఏడుస్తున్నారు, ఇదే మనకు తర్కాణం. కాబట్టి దయచేసి ఆలోచించండి, మంచిగా ఎన్నుకుంటే మంచి భవిష్యత్తు ఉంటది, రాక్షసులను ఎన్నుకుంటే రాక్షస పాలన తప్ప వేరేది ఉండదు. కాబట్టి అర్థం చేసుకొని దయచేసి ఈ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి మరి సురేందర్ గారిని గెలిపించాలని అందరికీ కోరుకుంటూ చర్య తీసుకుంటాం.